స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగత అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడి వడి గారండి కారండి దైవ గారండి గారండి దైవ కుమారుడు వాసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక నీ ఆత్మతోను క్రీస్తునాథని యందు ప్రియులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నెల్లూరు మిత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న నిహితాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు కలగాలని, కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా తల్లిదండ్రులు రజిత, వెంకటరమణ, సుబ్బమ్మ, నరసయ్య ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం మెట్టుగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బెర్నార్డిన్ మార్టిన్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి కుటుంబ సభ్యులు భర్త యాంటనీ ఎడ్వర్డ్ మార్టిన్, పిల్లలు క్లేవెన్ ఏడ్రియన్ మార్టిన్, కేరన్ జెస్సికా మార్టిన్ ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. తెనాలి విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న చింతల అభిషిక్తుకు దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కలగాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమిత్రాసనం లూర్దుమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న శ్రేశెట్టి బాలమేరి సృజనకు దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యాలు, శాంతి సమాధానాలు కలగాలని ప్రార్థిస్తూ అమ్మ ఎస్ జయ, అమ్మమ్మ కోటేశ్వరి, మామయ్య బాలరాజు కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం పి యాలేరు విచారణ 25వ పెళ్లి రోజును జరుపుకుంటూ ఉన్న ఎం సునీత ప్రతాప్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని, దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వారి పిల్లలు ఎం శైలేష్ రెడ్డి, ఎం షైని, ఎం రోహిత్ ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం సనత్ నగర విచారణ
ఏరువ ఆనందమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు గాను కృతజ్ఞతగా మదర్ థెరేసా పేరు మీద వీరి కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మిత్రాసనం జన్గాం విచారణ. తిరుమల రెడ్డి రత్నారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి కుటుంబ సభ్యులు టీ క్లెమెన్సా, వినయ్ రెడ్డి, దివ్యారెడ్డి ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం వికారాబాద్ విచారణ. పోతిరెడ్డి విజయకుమారి గారి కంటి జబ్బు నుండి పూర్తి స్వస్థత కలగాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ పోతిరెడ్డి యూజన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం కుకట్పల్లి విచారణ. కీర్తిశేషులు శ్యామల బాలరెడ్డి మొదటి వర్ధంత సందర్భంగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య శ్యామల విమలమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం బోడుప్పల విచారణ. కీర్తిశేషులు ఫాదర్ సిఐ ఆంటనీ మరియు తిరుమల రెడ్డి శివరెడ్డి గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు తిరుమల రెడ్డి, ఆల్బిన్ రెడ్డి, రోజారాణి, మనవళ్ళు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. వీరి కోసం ప్రార్థిద్దాం. అదేవిధంగా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకించి మన జీవితంలో ఉన్న కుష్టము ఈరోజు నామాను కుష్ట వ్యాధితో వస్తున్నాడు ప్రవక్త దగ్గరికి, దేవుడు నయం చేస్తూ ఉన్నాడు. మరి ఏదైతే మనల్ని పట్టిపీడిస్తుందో, ప్రతి ఒక్కరికి ఒక కుష్టం అనేది ఉంటుంది. ఈయన ఒక పెద్ద జనరల్ అయినప్పటికీ కూడా ఇది పట్టిపీడించింది, ఆయన జీవితంలో కృంగదీసింది. మరి నీ జీవితంలో ఏదైతే కృంగదీస్తుందో దాన్ని ప్రభువుకు సమర్పించు. ఈ సమయంలో ఆ ప్రభువు తప్పనిసరిగా నీ అందు ప్రేమతో ఆ ప్రభువు నయం చేస్తారు అన్న విశ్వాసంతో సమర్పించి మరి నీ పాపాన్ని ఒప్పుకో. ఆ రోజు నామాను మరి ప్రభు చెప్పినట్లుగా నదిలో స్నానం చేయమన్నప్పుడు ఆయన విధేయించాడు, అట్లాగైనా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభుని క్షమించమని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపముడుపుకొనుచున్నాను. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Thank you.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడు మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢ చిత్తమును వసగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నామాను ఎలీషా చెంతకు వచ్చి మనిషి మహిమను గుర్తించి ఆయనను కీర్తించెను. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము వచనములు 14 నుండి 17 వరకు. సేవకుల మాటలు నాలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్నబిడ్డ వలె దేహము వలె అయ్యెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను, చిత్తగింపుము అనెను. కానీ ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమియూ నాకక్కరలేదు. నేను నామాను ఎంత బ్రతిమాలినను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా కానుకను అంగీకరింపవైతివి, ఇచ్చటి నుండి 2 కంచర గాడిదలు మోయునంత మట్టినైనా మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటి నుండి నేను ప్రభువు తప్ప మరి ఏ అన్య దేవునికి బలులు గాని దహన బలులు గాని అర్పింపను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభువు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను, తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్య పాలనము చేతుము. 2వ పఠనము పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుంచి 13 వరకు. ప్రియ సహోదరుడా, నేను బోధించు సువార్తయందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని వాక్కు బంధింపబడిలేదు. ఈ కారణంననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలనని వారల కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో
ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్య పాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహమును ఒనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపిని మన్నించే వచనం, పాపము తొలగించే వచనం. వచనం ఆదరణ నీచే వచనం, ఆత్మతో నింపే వచనం, ఆదరణ నీచే వచనం. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. పునీతలు కగారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగును గాక. లూకా సువార్త అధ్యాయము 17:11-19 వరకు. యేసు సమరయ గలిలయ ప్రాంతాల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామాన అడుగు పెట్టగానే 10 కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరించుమని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను. వారు మార్గ మధ్యమననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థురగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదాల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 శుద్ధులు కాలేదా? మిగిలిన 9 ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పెదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము.
విశేషబోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. ఒకసారి విన్స్టన్ చర్చిల్, మన ఇంగ్లాండ్ ప్రధానమంత్రి, ఒక సంగతి చెప్పాడు. ఒక చిన్న బాబట తీరాన ఉన్న పేర్ నుండి సముద్రంలో పడ్డాడు. అంటే మామూలుగా అమెరికాలో కానీ ఇంకా ఇతర దేశాల్లో సముద్రపు ఒడ్డున లోపల దాకా నీళ్ళ దాకా వెళ్ళడానికి ఒక కట్టెలతోటి ఒక వంతెనలాగా తయారు చేసి సముద్రంలోకి కొంత దూరం దాకా ఇది ఏర్పాటు చేస్తారు, అది పేర్ అంటారు. దాని మీద నుంచి చిన్న బిడ్డ కింద పడ్డప్పుడు ఒక పెద్ద ఆయన దాన్ని గమనించి కష్టాన్ని లెక్క పెట్టక ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఆ బిడ్డని రక్షించాడు. అయితే 2 రోజుల తర్వాత వాళ్ళమ్మ తన కుమారునితో వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉంది, మా అబ్బాయిని కాపాడావు కదా, మరి వాడికి ఒక టోపీ ఉంది, అది ఏమైంది అని అడిగిందట. అంటే ఎట్లా ఉంది అంటే మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చేసిన దానికి లేదు కానీ ఇంకా చేయమని డిమాండ్, చేయని దానికి డిమాండ్. అంటే ఇది కృతజ్ఞత భావన లేకపోవడం, మనుషుల్లో కృతజ్ఞత భావన లేకపోవడం. ప్రత్యేకించి మనకు కూడా ఈ అనుభవాలు చాలా ఎదురయ్యే ఉంటాయి. ఒకసారి దేవుడు, మామూలుగా దేవుని దగ్గరికి విన్నపాలు వస్తూ ఉంటాయి, కొన్ని కృతజ్ఞతలు కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి అనుకున్నాడట దేవుడు డైరెక్ట్గా ఒక 2 దేవదూతలను పంపించి ఆ పని చేయనిద్దాము అని చెప్పేసి 2 దేవదూతల్ని భూలోకానికి పంపించాడు. 2 సంచులు ఇచ్చాడట, ఒకటి విన్నపాల సంచి, 2వది కృతజ్ఞతల సంచి. అయితే విన్నపాల సంచి వెంటనే నిండిపోయింది, దేవదూత వెళ్ళిపోయాడు పరలోకానికి, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నిండిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయాడు, కానీ కృతజ్ఞతల సంచి మాత్రం ఒక్కటి కూడా నిండలేదు. దేవుడికి ఆశ్చర్యం వేసింది, ఏడి ఈ దేవదూత ఏమైపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిలో కూడా ఈ కృతజ్ఞత భావన తక్కువ ఉంది అనేది చెప్పడానికే ఇది మనకు ఒక ఉదాహరణ. ఈరోజు ఉపమానం, ప్రభువు 10 మంది కుష్ఠరోగులు, ఆయన చెప్తూ ఉన్నాడు తిరిగి వచ్చి కృతజ్ఞత అర్పించేది ఒక్కడేనా, ఈ సమరీయుడు ఒక్కడేనా, మిగిలిన 9 మంది ఎక్కడ, 10 మంది కదా నయమైంది, 10 మందికి కదా అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? చాలామంది కృతజ్ఞత అంటే అనుకుంటూ ఉంటారు, పిల్లవాడు తిరిగి వచ్చాడు కదా దేవునికి దండాలు పెడదాం, 100 కొబ్బరికాయలు కొడదాం. ఇంకా ఏమనుకుంటూ ఉంటారంటే పరీక్షల్లో విజయం సాధించాం కాబట్టి కానుక వేద్దాం, 100 రూపాయలు 500 రూపాయలు. రోగం నయమైనప్పుడు 1000 కొబ్బరికాయలు కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. మరి ఇది కృతజ్ఞత అని అనుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది సాంప్రదాయం మాత్రమే. విజయం తర్వాత మరి ఆ తర్వాత ఏంటి? విజయం తర్వాత కొబ్బరికాయలు ఇవన్నీ ఓకే, కానీ ఆ తర్వాత వచ్చేదే కృతజ్ఞత. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఉదాహరణలు, ఒకరు నామాను, మొట్టమొదటి పట్టణంలో నామాను, మరి ఒక సైన్యాధిపతి ఇక్కడికి వచ్చి కృతజ్ఞత తెలియచేయడానికి అన్నీ ఇద్దాం అనుకుని వచ్చాడు. అంటే అది మనం చేసే కృతజ్ఞత, కానీ అది కాదు కావాల్సింది దేవునికి. దేవుడు ఏమని అడిగాడు? నన్ను విశ్వసించు, నన్ను ఆరాధించమని. అప్పుడు అర్థమైంది ఆయనకి. అందుకని ఏం చేశాడు? అక్కడ మట్టిని, ఇజ్రాయేలు దేశం మట్టిని తీసుకువెళ్ళి అక్కడికి తీసుకువెళ్ళాడు. తన స్వదేశానికి తీసుకువెళ్ళి విదేశీయుడైన తను ఇక్కడ మట్టిని తీసుకువెళ్ళడం అంటే ఆ దేవుణ్ణి తీసుకువెళ్ళినట్లు లెక్క. అంటే దేవుని యొక్క ఆరాధన, ఇది నిజమైన కృతజ్ఞత. అంటే దేవుణ్ణి ఆరాధించాలి, అది నిజమైన కృతజ్ఞత. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ సమరీయుడు కూడా ఏం చేశాడు? వచ్చి దేవుణ్ణి ఆరాధించాడు. కేవలము గమనించడం కాదు, తనకు స్వస్థత వచ్చిందని వచ్చి ఆరాధించినప్పుడు ప్రభువు అది ఒప్పుకుంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది అంటున్నాడు. అంటే స్వస్థత మాత్రమే కాదు, ఇక్కడ ఆరాధన కూడా ఉంది. అందుకే కృతజ్ఞత భావం ఇది మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది. 2వది ఏంటంటే కృతజ్ఞతలో, కృతజ్ఞత భావం నీ జీవితంలో దొరలాలి. అంటే దేవునికి ధన్యవాదాలు చెప్పడంతో సరిపెట్టుకోకూడదు, ఇతరులకు ఇవ్వడం, ఉన్నదానిలో పంచుకోవడం, ఇది కృతజ్ఞత. ఉదాహరణకి జక్కయ్యని దేవుడు దీవించాడు, రమ్మన్నాడు, ఇంటికి వచ్చాడు. ఏం చేశాడు జక్కయ్య? ఇక్కడ మనం చదువుకున్నట్లయితే జక్కయ్య మరి
అన్యాయం చేసిన వానికి ఏం చెప్తున్నాడు? లోకా సువార్త 19:8 నాలుగు రెట్లు ఇస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? అన్యాయం చేసిన వాడికి 4 రెట్లు, పేదవాళ్ళకి ఎంత ఇస్తానంటున్నాడు? తన ఆస్తిలో సగభాగం. ఇక్కడ మనం గమనించాలి, ఇదే పంచుకోవడం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాము కృతజ్ఞత భావన కలిగి ఉన్నాడు. అందుకే ఆయన కృతజ్ఞత పీఠాలు కట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఎప్పుడైతే అబ్రహామును దీవిస్తాడో మనం చూస్తూ ఉన్నట్లయితే బైబిల్లో ఒక బలిపీఠం కడతాడు. రెండవది, స్థిరంగా దేవుడు తన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది ఆరాధనకు సంబంధించింది. ఎంతవరకు ఈ కృతజ్ఞత భావము అబ్రహామును తీసుకువెళ్ళిందంటే, తన ఏకైక కుమారుని సైతము అబ్రహాము ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అది నిజమైన ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం చేసింది చిన్న పనే కావచ్చు, కానీ భావోద్వేగానికి గురవుతాం. కానీ చాలామంది అలా కాకుండా ఒక్కొక్కసారి ఆసరాగా తీసుకుంటారు, అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, లెక్కలేనితనంగా ఉంటుంది. తల్లిదండ్రులు చేసేది లెక్కలేనితనంగా ఉంటుంది పిల్లలకి, అట్లాగనే భార్య చేసేది భర్తకి, భర్త చేసేది భార్యకి లెక్కలేనితనంగా ఉంటుంది. అట్లాగనే కుటుంబంలో ఒక వ్యక్తి చేసే పని లెక్కలేనితనంగా ఉంటుంది. కాబట్టి చాలాసార్లు కుటుంబంలో కృతజ్ఞతగా ఉండం, స్నేహితులకు కృతజ్ఞతగా ఉండం, చుట్టాలకు కృతజ్ఞతగా ఉండం, ఇంకా సమాజంలో కొంతమంది వ్యక్తులు చేస్తే కూడా కృతజ్ఞతగా ఉండరు. ఇది నేను నా జీవితంలో ఎంతో అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక్క మాట కూడా చెప్పరు, ఏం చేసినా కానీ ఆయన ధర్మం కాబట్టి చేశాడంటారు. నేను చాలా చూశాను, మన కుటుంబాల్లో కూడా ఉంటుంది. కొంతమంది ఆలోచన ఇంకెట్లా ఉంటుందంటే, దేవుడు కోరిక తీర్చలేదు కాబట్టి ప్రార్థనలు విశ్వాసం నేను చేయను అంటారు. దేవుడు కోరికలు తీరిస్తేనే ప్రార్థనలు విశ్వాసం, లేకపోతే లేదు. ఇంకా గుడికి ఎందుకు వెళ్ళాలి, దేవుడు ఇంటి దగ్గర ఉంటాడు కదా, దేవుడు ఇంటి దగ్గర ఉండడా అనేది కొంతమంది. ఎందుకనంటే ఇది నామాన అనుభవం. ఎందుకు ఈ నదికే వెళ్ళాలి? దేవుడు ప్రత్యేకించి దేవాలయాన్ని ఏర్పాటు చేయమని, దేవాలయాన్ని నేను ఉంటానని చెప్పేసి ఇమ్మానుయేల్ దేవుడు అని చెప్పినప్పుడు ఇంటి దగ్గర కూడా దేవుడు ఉన్నాడంటే ఎట్లా అండి? కొంతమంది గుడికి వెళ్ళరు, దేవుడు ఇంటి దగ్గర ఉండలేడా అని అంటారు. అనారోగ్యం అనే సిలువు నేనే ఎందుకు పొందాలంటారు కొంతమంది. అంటే కష్టాలు వచ్చినప్పుడు ఇక ఆ దేవుడిని కొలవరు, ఇంకా కృతజ్ఞత భావం ఎక్కడ నీలో. కాబట్టి అద్భుతాలు అనేవి దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి, కానీ అద్భుతాలతోటి దేవుణ్ణి సరిపెట్టకూడదు. కొంతమంది అంటారు, నేనే ధనవంతుని అయితేనా ఎంత చేస్తానో, కాబట్టి ఇప్పుడు వాయిదా వేస్తాడు, డబ్బులు లేవు కాబట్టి. నేను అస్సలు నమ్మను, ఎందుకంటే నేను చాలామందిని చూశాను. నేనే ధనవంతుని అయితే ఎంత చేస్తాను, నిజమా? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేవు. షేక్స్పియర్ అంటాడు, తను కింగ్ లీర్ అనే ది రాసినప్పుడు అంటున్నాడు ఏమని, హౌ షార్పర్ దాన్ ఎ సర్పెంట్స్ టూత్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ థ్యాంక్లెస్ చైల్డ్. కృతజ్ఞతాహీనుడైన కొడుకుని కనడం లేక కొడుకు ఉండడం విషసర్పం కోరలతో సమానం అట. విషసర్పం కోరలతో సమానం అంటే ఆ కొడుకు కాటేస్తాడు, ఆ కూతురు కాటేస్తుంది. కాబట్టి నీ పిల్లవాడికి, నీ పిల్లకు కృతజ్ఞత అనేది నేర్పించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ కృతజ్ఞతా బలి. దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు మన రక్షకుడు కాబట్టి ఆయన కొరకు తండ్రి దేవునికి మనం కృతజ్ఞత అర్పించడమే దివ్య పూజా బలి. అందుకే కాథలిక్స్ అందరూ కూడా మన దివ్యవాణి టీవీలో ఎక్కువగా చూసే ప్రోగ్రాం ఏంటండి? దివ్య పూజ. అయితే ఒకటి మాత్రం నిజం, పూజలో అడగడం ఎక్కువైతే, చాలామంది అడగడానికే పూజ అనుకుంటారు, కోరికలు అడగడానికి పూజ అనుకుంటారు, అది ఒక భాగం మాత్రమే. కానీ పూజలో అడగడం ఎక్కువైతే అది మ్యాజిక్ అవుతుంది. అంతేకాదు ప్రియులారా, దేవుణ్ణి మన ఆలోచనలకు సరిపడే విధంగా మనం మార్చే కార్యక్రమం అవుతుంది కాబట్టి పూజ అంతకంటే ఎక్కువ. ఏంటి పూజ? దేవుని చిత్తానికి లోబడమే పూజ. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రైజ్ ది లార్డ్.
నీ వాక్కుకై నేను వేచి ఉన్నాను. అది నా ప్రార్థన అవ్వాలి. దేవుని యొక్క చిత్తము మన ప్రార్థన అవ్వాలి. అందుకే దివ్య సత్ప్రసాదాన్ని దేవుణ్ణి స్వీకరించే ముందు దేవుని చిత్తమే నీ ఆనందం అని తెలుసుకోవడానికి పరలోక ప్రార్థన పెట్టారు. అందుకే మనం పరలోక ప్రార్థనలు ఏం చెప్తున్నాం? పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందు. మన ప్రార్థన కృతజ్ఞతాపూర్వక ప్రార్థన కావాలి. మనకు ఏది మంచో ఏది చెడో నీకంటే దేవునికి బాగా తెలుసు. అందుకే వాక్యం చెబుతూ ఉంది, దేవుడు అంతా మన మంచికే చేస్తాడు అని. క్రీస్తు సిలువని తండ్రికి అర్పిస్తున్నాడు. ఈ దివ్య బలి పూజలో క్రీస్తు సిలువని తండ్రికి అర్పిస్తూ ఉన్నాడు. సిలువ మరణాన్ని తండ్రికి అర్పిస్తూ ఉన్నాడు. తనకు మన కొన్నిసార్లు తెలియకపోయినా దేవుడు ఈ క్రూర మరణము నుండి, ఈ సిలువ మరణము నుండి కూడా దేవుడు ఏం తీసుకొస్తాడండి? మంచి తీసుకొస్తాడు. అనగా అనేక మందికి రక్షణ తీసుకువస్తాడు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరులు, ఈ సహోదరులారా, ఆయన ఏం చెప్తున్నాడు? దేవునికి కృతజ్ఞతలు చెప్పి, పూజలో చెప్తారు ఫాదర్ గారు, చెప్పిన తరువాత ఇది నా శరీరము, ఇది నా రక్తం అంటాడు. అదే పౌలు అంటాడు, ఏమంటాడు? నేను నా సువార్తను ఏమని ప్రకటిస్తున్నాను? క్రీస్తు మరణించి లేవనెత్తబడిన క్రీస్తు నా సువార్త అంటాడు. మరణించి లేవనెత్తబడిన, కాబట్టి మరణించాలండి. కష్టాలు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయగలిగితే అది నిజమైన కృతజ్ఞత. మరి యెషయా గ్రంథం 1:2-4 ప్రభు అంటాడు, కానీ మనం అట్లా ఉన్నామా? లేదు. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరుగబడిరి. పశువులు యజమానుని, గొర్రెలు కాపరిని, స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. ప్రైజ్ ది లార్డ్. చివరికి రైతులకు తెలుసు, పనిచేసే వాళ్ళకి తెలుసు, ఆవులు తర్వాత గేదెలు ఇవన్నీ కూడా యజమాని దగ్గరికి వస్తాయి. తిరిగి మేసిన తర్వాత ఆప్యాయత చూపిస్తాయి, ప్రేమను చూపిస్తాయి, వాటి పని చేస్తాయి. కానీ మనుషులు మాత్రం కనీసం స్థలంను కూడా ఎరగరు. గుడి కూడా తెలియదు. గుడి స్థలం తెలగదు, గుడి సమయం తెలియదు. కానీ గేదెలకి పశువులకి మాత్రం, గొర్రెలకి అన్నీ తెలుసు. సమయం తెలుసు, స్థలము తెలుసు. ఆకాశమా వినుడి, ప్రభు ఎవరు చెప్పుకుంటాడు? గోడు ఆకాశానికి భూమికి చెప్పుకుంటాడు. భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరుగబడి. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 1:11 ఆయన అంటాడు, నా సొంత వాళ్ళే నన్ను తృణీకరించారు. అందుకే ఒక మధ్యయుగానికి, మిడివల్ టైంకి చెందిన ఒక క్రైస్తవ సన్యాసి ఏమని చెప్తున్నాడంటే, మన జీవితంలో ఒకే ఒక ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన చేయాలండి? థ్యాంక్ యూ అనే ప్రార్థన చేయమంటాడు, వందనాలు అనే ప్రార్థన చేయమంటాడు. కాబట్టి అన్నిటికంటే ప్రియమైన ప్రార్థన దేవునికి ఏది? విన్నపాల ప్రార్థన కాదు, గోడు విన్నవించి. ఎందుకంటే దేవుడికి తెలుసు, చేపను అడిగితే పామునిస్తాడా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా, రొట్టెను అడిగిస్తే రాళ్ళనిస్తాడా ఈ దేవుడు? చెడ్డ తల్లిదండ్రులకే తెలుసు కదా మంచి కార్యాలు. మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, విలన్లో, వాళ్ళ పిల్లలకి మంచి ఇస్తూ ఉంటారు. కాబట్టి మంచి దేవుడు, మంచి తండ్రి ఇంకెంత మంచి చేస్తాడు. కాబట్టి పూజ ఎందుకు అని అడిగితే, దివ్య పూజ క్రీస్తు కృతజ్ఞత అర్చన. పౌలు అంటున్నాడు, మరణము నుండి లేవనెత్తిబడిన క్రీస్తు నా సువార్త. అదే మనం ప్రకటిస్తున్నాం పూజలో. మనం ఎప్పుడూ చెడు గురించి ఆలోచిస్తాం, నెగిటివ్గా థాట్స్, నెగిటివ్గా ఆలోచించే మనసు. పూజలో వారికి కృతజ్ఞత తెలిపినప్పుడు మనం చెప్తాం, ఆయన కృతజ్ఞత తెలపండి అని అంటే మీరేమంటారు? వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. యుక్తము, సముచితము, న్యాయము, శ్రేయస్కరం, మనకు మంచిది కూడా. కాబట్టి కృతజ్ఞత చెప్పడం, వందనాలు చెప్పి ఇంత చెడు నుండి కూడా దేవుడు మంచి తీసుకొస్తాడని ప్రభు నమ్మాడు, ప్రార్థించాడు. ప్రతి ఆరాధనలో కృతజ్ఞతా భావన కావాలి. నీకు ప్రియ సహోదరి సహోదరులారా, ఏది కష్టమో,
దాన్నే వాడుకుంటాడు ప్రభు. నీకు ఏదైతే కష్టంగా ఉందో దాన్నే వాడుకుంటాడు. నామంలాగా కృతజ్ఞతతో ఎలా జీవించాలనిగితే రెండు మాటలు. భోజనానికి ముందు ప్రార్థన చేస్తున్నారా? మీరు పొద్దున్న లేవగానే ప్రార్థన చేస్తున్నారా? ఆ రోజు దేవుడు మనల్ని జీవితంలో గ్రంథంలో లెక్క పెట్టినందుకు. అట్లాగానే ఎక్కడున్నా కానీ భోజనానికి ముందు ప్రార్థన చేయండి. హోటల్లో కూడా ప్రార్థన చేయండి. నేను హోటల్లో కూడా ప్రార్థన చేస్తాను భోజనానికి ముందు, ప్రయాణానికి ముందు ప్రార్థన చేస్తాను. ఎక్కడైనా ప్రార్థన చేయండి. మనకు సిగ్గేందుకు మన దేవుడు మన చూస్తున్నాడు కాబట్టి కుటుంబ ప్రార్థనకి కొంత సమయం ప్రతిరోజు ఉందా? ఉండాలి. అట్లాగనే స్నేహితులు ఎడ, అట్లాగనే వృద్ధ తల్లిదండ్రులు ఎడ కృతజ్ఞత. ఎంతమందికి వృద్ధుల తల్లిదండ్రుల గురించి ఆలోచన? కనీసం సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళని విజిట్ చేస్తావా? నెలకు ఒకసారైనా విజిట్ చేస్తావా? హాస్పిటల్కి తీసుకువెళ్తావా? ఎంత కాస్త అన్నం వండి పెడతావా? వాళ్ళకి నచ్చింది వండి పెడతావా? వాళ్ళు ఎలా ఉన్నారని పట్టించుకుంటావా? పేదలు, అనారోగ్యంలో ఉన్న వారికి కరుణ చూపించడం కూడా కృతజ్ఞతే. ఎందుకని? కృతజ్ఞత అనేది దేవుడి నుంచి పంచాలి. దేవుడు మనకు మంచిగా ఉన్నాడు కాబట్టి. ఒకసారట ఒక ఆయన, ఒక ధనవంతుడు, ఒక కుర్రాడిని చూశాడు. కారు, మంచి కారు వేసుకుని వచ్చాడు. ఆ కుర్రాడు చాలా పేదవాడు. నీకు తెలుసా, ఈ కారు చాలా ఖరీదైన కారు, ఎప్పుడైనా ఎక్కా ఎక్కలేదు. మరి నేను ఎక్కించుకొని తిరుగుతాను, నిన్ను టౌన్ అంతా చూపిస్తాను అన్నప్పుడు సరే అన్నాడంటే, ఒక్క నిమిషం అన్నాడంట. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఒక్క నిమిషం వచ్చేస్తానంటే ఇంటికి వెళ్ళి వచ్చి వచ్చేటప్పుడు వాళ్ళ తమ్ముడిని తీసుకుని వస్తున్నాడు. తమ్ముడికి కాలు లేవు. అయితే నిన్ను కదా నేను అడిగింది, నువ్వు మీ తమ్ముడిని ఎందుకు తీసుకొస్తున్నావు అంటే అన్నాడట, మనమైతే మన కాళ్ళు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్తాము. నా తమ్ముడికి లేదు కదా, నువ్వు రమ్మన్నావు కాబట్టి మా తమ్ముడు కూడా నాతో పాటు వస్తాడు. తర్వాత ఇద్దరిని కలిసి చూపించిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి అనుకున్నాడు, ఐ వుడ్ లైక్ టు బీ దట్ ఎల్డర్ బ్రదర్. ఆ పెద్దనలాగా నేను ఉంటే ఎంత బాగుండు. ప్రియ సహోదరి సహోదరుల, కృతజ్ఞతా భావం అంటే అది. దేవుని యొక్క కృతజ్ఞత, మనకున్నదాని యొక్క కృతజ్ఞత, ఇతరుల యొక్క కృతజ్ఞత, కుటుంబంలో కృతజ్ఞత. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు అంటారు, మూడు మాటలు చెప్పమంటారు. ప్లీజ్ అని చెప్పండి అడిగే ముందు, సారీ అని చెప్పండి తప్పు చేసినప్పుడు, థ్యాంక్ యూ అని చెప్పండి మంచి పని చేసిన. చిన్న మాట. ఈరోజు కృతజ్ఞతతో నిండిన భావంతో మనం జీవించినట్లయితే మన చుట్టూ కూడా చాలా పరిస్థితి మారిపోతుంది. ఈరోజు కృతజ్ఞతహీనతగా జీవించే రోజులు ఇవి కాబట్టి ప్రత్యేకించి దివ్య బలి పూజలో కృతజ్ఞత భావాన్ని, కృతజ్ఞతాపూర్వక ప్రార్థన మనకు నేర్పమని ప్రభుని అడుగుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయ్యను, ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను, కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి మూడో నాడు లేచి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుడు ప్రకటన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి పరమ పవిత్రుడమైన తండ్రి, మా సృష్టికర్తవైన దేవ, మమ్మల్ని సృష్టించి సకలాన్ని పాలిస్తున్నందుకు మీకు వందనాలు. మీ కుమారుని మాకు రక్షకుడిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి మాకు ఏర్పాటు చేసిన శ్రీసభ, శ్రీసభలో ప్రత్యేకించి ప్రభువ పోపు గారి దగ్గర నుండి మేత్రానులు, మేత్రానుల నుండి గురువుల వరకు ప్రభువ మీ సంస్కారాలని మాకు తరచుగా ఇవ్వడానికి, మీ అనుగ్రహ వరాలను మాపై కురిపించడానికి మీరు ఎన్నుకున్నందుకు వారికి, వారి నిమిత్తం మీకు ధన్యవాదాలు. వారిని ఆశీర్వదించి ఆ రోజు ప్రవక్త ఏ విధంగానైతే మరి స్వస్థతను ఇవ్వగలిగాడో మీ పేరున నామానికి, అదేవిధంగా మరి వీరు కూడా అనేక మందికి అలాంటి స్వస్థతను, మీరు ఏ విధంగానైతే 10 మంది కుష్ఠులు ఉన్నప్పుడు ఆ కుష్ఠాన్ని తీసివేశారు, అదేవిధంగా అనేక మందికి వీరి ద్వారా స్వస్థత, మరి అదేవిధంగా వాక్య ప్రబోధము వినిపించబడేలాగున ఓ ప్రభువ మించి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన తండ్రి, ఈరోజు మాకు కృతజ్ఞతా భావన, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన అన్నదాని విషయాన్ని మాకు నేర్పించారు. మరి ముఖ్యంగా ఈరోజు మాలో ప్రతి ఒక్కరూ, మా తల్లిదండ్రులు ఏడ, మా కుటుంబంలో మరి భార్యాభర్తలు, వారిద్దరి మధ్య అనుబంధంలో కృతజ్ఞతాపూర్వకంగా జీవించే శక్తిని దయచేయండి. తల్లిదండ్రులు పిల్లలు ఏడ కృతజ్ఞతాపూర్వకంగా, ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులు ఏడ కృతజ్ఞతాపూర్వకంగా జీవించే శక్తిని దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా
మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మాకున్న ఆరోగ్యాన్ని బట్టి, మాకున్న వనరులను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి మిమ్మల్ని ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా మా జీవితంలో ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, అబ్రహాము తన కుమారుని సైతం ఇవ్వడానికి సిద్ధమైన విధంగా మా విశ్వాసాన్ని అధికం చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకించి ప్రభువా ఈరోజు దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు కృతజ్ఞతతో ప్రభువా మీరిచ్చిన దానిలో కొంత భాగాన్ని దివ్యవాణికి, అనగా మరి మీ పల్లకి మోయడానికి, సువార్త పల్లకి మోయడానికి, విశ్వాస వికాసం అనే పల్లకి మోయడానికి, విశ్వాస పరిరక్షణ పల్లకి మోయడానికి, దైవరాజ్య స్థాపన పల్లకి మోయడానికి, కుటుంబాల నిర్మాణం అనే పల్లకిని మోయడానికి, ఇంకా ప్రభువ స్త్రీసభ సహవాసం అనే పల్లకి, ఐక్య వేదిక అనే పల్లకిని మోయడానికి ప్రభువ వారికి మనసిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, వారి జీవితాల్లో ప్రభువ ఇంకా విశ్వాసము, ఇంకా ప్రభువ వరాలని అనేకముగా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొంచెం మౌనంగా మనం మన యొక్క విన్నపాలని ఆ ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మా మనవులంటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, మీ సేవలో నా జీవితము, మీ సేవలో నా జీవితము, చేకులుము మోదముతో, చేకులుము నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనను వారు సమర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరించుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి, మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును కాక. నీ ఆత్మతోను ఉండును కాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. మేము చేయు స్తుతి నీకు అవసరం లేదు.
మేము నీకు వందనములు అర్పింపవలైనన్నది మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకునను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువ సహాయపడుచున్నవి. కావున యహపరములతో దూతుల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను. మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రని అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలాయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక.
మరొకసారి దేవుని చిత్తమే మన ఆనందం అని నమ్మి కృతజ్ఞతాపూర్వకంగా మనకి ఏ కుష్టం ఉన్నా ఏ బలహీనత ఉన్నా నామానికి కుష్టం మరి తీవ్రంగా ఆయన వేధించింది. నీ జీవితంలో కూడా ఇంకా ఏదైనా ఉన్నట్లయితే ప్రభు ప్రేమించే దేవుడు, ఆయనకి సమర్పించి సమయంలో సమర్పించి ప్రభువా కష్టములో కూడా కృతజ్ఞతా భావనతో నేను జీవించే శక్తిని నాకు దయచేయి. యేసు ప్రభుని అడుగుదాం. ఆయన యొక్క శరీరము రక్తము ఆత్మ దైవత్వం మనలోనికి వచ్చినప్పుడు ప్రభువా నీవే విధంగానైతే క్రూర మరణంలో సైతము దేవుడు మంచిని తీసుకురాగలుగుతాడని, ఇంత చెడు నుంచి కూడా మంచి తీసుకురాగలుగుతాడని ప్రభువా నువ్వు నమ్మావు, ప్రార్థించావు. అలాగనే మేము కూడా ప్రార్థించే శక్తిని దయచేయమని, మా జీవితాల్లో కూడా మంచిని తీసుకురామని, మా జీవితాల్లో కూడా రక్షణ తీసుకురామని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినట్లు, నానాటికి కావలసిన మా అన్నం మాకు నీటి అనుగ్రహం, మా దప్పబడిన వారిని మేము మన్నించినట్లు, మా అప్పులు మేము మన్నించు, మమ్మ శోధన ప్రవేశం కీడల్లో నుండి మమ్మ రక్షించు. ప్రభువా అన్ని కీళ్ళను మమ్మ రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాక నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసు, మా పాపాలను లెక్కించక మీ స్త్రీ సభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభువు. ఏ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించక నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. ప్రభుతో నింపి
శాంతి జలములో జీవింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే ప్రార్థించుదము ఓ ప్రభువా నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు అదే రీతిగా అతని దైవపు స్వభావములో మమ్ము భాగస్థులను చేయము మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో ఉండును కాక మీ ఆత్మతోను ఉండును కాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించదురుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదము